ఏలూరు జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ రవాణా చేస్తున్న గంజాయి ముఠాలను అరెస్టు చేసిన పోలీసులు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణాలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి నాటు సారాయి మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీసుకుని రావడం కొరకు పోలీస్ సిబ్బంది ప్రయత్నాలకు ప్రజలు కూడా సహకరించాలని, గంజాయి కేసుల్లో ఉన్న ముద్దాయిలపై గట్టి నిఘా ఉంచుతామని, తరచుగా గంజాయి కేసులలో పట్టుబడిన వారిపై షీట్లను జిల్లా వ్యాప్తంగా ఓపెన్ చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. అలాగే మనం గత 15 రోజుల్లో గంజాయి మీద స్పెషల్ ట్రయల్ పెట్టడం జరిగింది గౌరవనీయ డీజీపీ గారి ఆదేశాల మేరకు. సో దీంట్లో మనం ఒక 8 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. 131 కిలోల గంజాయిని మనం పట్టుకోవడం జరిగింది. 42 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో అలాగే వీళ్ళ మీద ఫాస్ట్గా ఛార్జ్ షీట్స్ వేయడం, అలాగే బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళ మీద నిఘా పెట్టడం కోసం గాంజా సస్పెక్ట్ షీట్స్ కూడా మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే దీనికి ఫోన్ చేయొచ్చు, లేదా 100 112 కాల్ చేసిన వెంటనే పోలీసులు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ డీటెయిల్స్ సీక్రెట్గా ఉంచుతుంది. కాబట్టి దీనికి మేము చేస్తున్న కృషికి మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలి. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల బిహేవియర్ మీద కొంచెం వాళ్ళని అలర్ట్గా ఉండి ఏదైనా బిహేవియర్ చేంజెస్ ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించినా మనం కౌన్సిలింగ్, అలాగే వాళ్ళకి డీఎడిక్షన్ ఇవన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. కాబట్టి అలాగే కాలేజ్ మేనేజ్మెంట్స్ కూడా స్టూడెంట్స్ మీద దృష్టి పెట్టి ఇట్లాంటివి ఏమైనా అనుమానం వచ్చినప్పుడు వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే దాన్ని మనం ఇనీషియల్ స్టేజ్లోనే కంటే మనం కంటే